वेलकम टू लिली किचन मनं क्यारेट ज्यूस एला तयार चेयालो चूसी चेसी नेर्चुकुंदामंडि। इदि रा क्यारेट पच्ची क्यारेट तो ज्यूस अन्नमाट। इदि ई वीडियोनि स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि, सब्स्क्राइब चेयंडि, नच्चिते बेल क्लिक चेसि लैक् चेसि शेर चेसि कामेंट तेलियपर्चंडि। ముందు మనం క్యారెట్ తీసుకోవాలండి, మంచిగా రెడ్ కలర్గా ఉండే క్యారెట్, ఫ్రెష్గా ఉండే క్యారెట్ తీసుకొని పై తొక్కంతా తీసేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి। ఒక కప్పు క్యారెట్ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట। ఈ క్యారెట్ ఏ విటమిన్ ఉంటుంది పుష్కలంగా, ఈ క్యారెట్ వల్ల చాలా మంచిది, కళ్ళకి మంచిది, స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, కాబట్టి ఈ క్యారెట్ జ్యూస్ రెండు రోజులకు ఒకసారైనా కంపల్సరీగా తాగితే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, గ్లో వస్తుంది ఫేస్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి। విటమిన్ ఏ పుష్కలంగా అంటే సఫిషియెంట్గా ఉంటుంది, దీంట్లో కంటి చూపు కూడా మెరుగవుతుంది। కాబట్టి ఈ మిక్సీ ఈ విధంగా మనం ఈ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్కి మంచిది। ఈ క్యారెట్ని మనం చక్కగా మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట। కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకున్నాక ఈ పిప్పంతా ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఈ జ్యూస్ అంతా బాగా మనం ఫిల్టర్ చేసేయాలి। ఈ విధంగా జ్యూస్ సెపరేట్ చేసుకొని మనం ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుకుందామండి। హాఫ్ నిమ్మ చెక్క పిండుకుంటే ఇంకా సి విటమిన్ అనేది కూడా కొంచెం యాడ్ అవుతుంది, ఈ జ్యూస్కి ఎక్స్ట్రా బూస్ట్ వస్తుందన్నమాట। చూడండి, ఇప్పుడు హనీ 2 స్పూన్స్ హనీ యాడ్ చేస్తున్నానండి। హాఫ్ నిమ్మ చెక్క వేసాను, హనీ వేసాను, క్యారెట్ జ్యూస్ మొత్తం చాలా హెల్త్ డ్రింక్, చాలా మంచిదండి ఇది బాడీకి, బ్లడ్ సర్క్యులేషన్ బాగవుతుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది। ఈ విధంగా జ్యూస్ చేసేసుకున్నాక ఇంకంతే రెడీ అయిపోయిందండి మనకి క్యారెట్ జ్యూస్. మనం హ్యాపీగా ఈ విధంగా గ్లాసులో సర్వ్ చేసేసుకొని మనం రోజు కంపల్సరీగా పరగడుపుని తాగినా, ఎప్పుడు ఈవినింగ్ తాగినా, ఎప్పుడు తాగినా మంచిదే మనకి। ఈ విధంగా చేసుకొని తాగడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి। మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।